శాంతి. వాళ్ళ ప్రపంచంలో దాదాపుగా చాలామందికి అంతరంగమే యుద్ధరంగం. యుద్ధరంగం అంటే ఒకప్పుడు యుద్ధాలు జరిగాయి, అక్కడ ఏ స్థానంలో అయితే యుద్ధం జరుగుతుందో దాన్ని యుద్ధరంగం అనేవాళ్ళు, రణరంగం అనేవాళ్ళు. ఇవాళ అంతరంగమే యుద్ధరంగం. లోపలే పాండవులు కౌరవులు ఉన్నారు కాబట్టి అంతరంగమే యుద్ధరంగం. అంతకుముందు యుద్ధాలు జరిగే రోజుల్లో రాజులకి రాజులకి మధ్యలో, వర్గాలకి వర్గాలకి మధ్యలో ఉండేది, ఇప్పుడు మనుషులకి మనుషులకి మధ్యలో యుద్ధం. అంటే బాహ్యంగా బాగానే ఉంటారు, ఆంతరికంగానే బాధ. ఆ యుద్ధాలలో బాణాలు, ఈటలు, తుపాకులు, ఫిరంగులు, బాంబులు ఇటువంటివి జరుగుతాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి అంతరంగమే యుద్ధరంగంలో మాటలు చేతలే యుద్ధం. ముందు నుంచి బాగానే పలికిస్తారు, సార్ బాగున్నారా, అందరూ బాగున్నారా అని. కానీ వెనక నుంచి వేటు వేస్తారన్నమాట. సో కాబట్టి అంతరంగమే యుద్ధరంగమైంది. కారణం ఏంటి? కారణం తెలిస్తే నివారణ చాలా సహజంగా ఉంటుంది. సో కారణం ఏంటంటే, కారణం తెలిస్తే నివారణ చేయొచ్చు. ప్రేమించాల్సిన వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు, ఉపయోగించుకోవాల్సినటువంటి సౌకర్యాలని ప్రేమిస్తున్నాడు. ఇది ఒకటే మార్పు అన్నమాట వాళ్ళ లోకంలో. వస్తువులు, సౌకర్యాలు, వైభవాలు ఇవన్నీ మానవుడికే కావాలి. ఏ ప్రాణికి అక్కర్లా, ఏ ప్రాణికి కుర్చీ అక్కర్లా, సోఫా అక్కర్లా, ఏసీ అక్కర్లా, ఇల్లు అక్కర్లా, మానవాళికే సౌకర్యాలు కావాలి. సౌకర్యాలని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవాల్సిన సౌకర్యాలని మనిషి ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కారు కంటే నా కారు గొప్పగా ఉండాలి, వాళ్ళ ఇల్లు కంటే నా ఇల్లు గొప్పగా ఉండాలి, మా పిల్లలు అమెరికాలో చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి, ఇట్లా ఇతరులతో పోల్చుకుని వాడిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఉపకారం చేయాల్సింది, సహకారం చేయాల్సినటువంటి తోటి మానవుల్ని మాత్రం ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ ఉన్నటువంటి సమాజంలో అత్యంత ముఖ్యమైన విషయం. దీనివల్ల అంతరంగమే యుద్ధరంగం అన్నమాట. మనిషి బిజీ బిజీ గజి బిజీగా అయిపోయాడు, కానీ మనసు కూడాను బిజీ బిజీ గజి గిజీ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే మనం సపోజ్ ఇక్కడ విజయవాడ అనే సిటీ నుంచి బాంబే వెళ్ళాలనుకోండి, ఒక 24 గంటలు టైం పడుతుంది ట్రైన్లో. ట్రైన్లో అయితే ఖాళీయే, కానీ మనసు మాత్రం బిజీ బిజీగా తిరుగుతున్నాం, టికెట్ లెస్ జర్నీ చేస్తూ ఉంటుందన్నమాట. ఊహించుకుంటూ ఉంటుంది, ఆశిస్తూ ఉంటుంది, ఏదో పొందాలని కోరుకుంటూ ఉంటుంది, ఎక్కడో వెతుక్కుంటూ ఉంటుంది. సో తనకంటే ఇతరులు బాగున్నారంటే అసూయ కలుగుతూ ఉంటుంది, లేకపోతే ఎట్లా ఓడించాలి, పథక రచన ఉంటుంది అన్నమాట. ముందు నుంచి బాగానే ఉంటారు, కానీ వెనక నుంచి మాత్రం అనేక రకాలుగా యుక్తిగా కుటిలంగా పనిచేస్తున్నటువంటి సమాజం నుంచి రక్షించుకోవడం కోసం తనకు కూడాను ఎదుటి వాళ్ళ ఎడలు అట్లాగే ఉండాలి, కానీ వాళ్ళని ఓడించాలి. వైకుంఠపాళ్ళు ఆడుతా ఉంటే గవలేసేవాళ్ళు నిత్యం తగలాలని కోరుకుంటారు, కానీ పక్కన ఓడేస్తుంటే మాత్రం పావు నోట్లో పడాలని కోరుకుంటాడు. బాధ ఎవరికైనా ఒకటే, దెబ్బ తగిలింది, నడుస్తూ నడుస్తూ పడ్డారు, దెబ్బ తగిలింది, ఎవరికైనా బాధ ఒకటే. సో మనం గెలవాలంటే ఎవరూ ఓడిపోవక్కర్లేదు. మనం గెలవాలంటే మనకు మనం ఓడిపోకుండా ఉంటే మనం గెలిచినట్టు అనమాట. సో యుద్ధరంగం సమాప్తం కావాలంటే ఇతరులను ఓడించాలని కోరుకోవద్దు, మనం ఓడిపోకుండా ఉండాలి అనుకునే ఒక ఆలోచన ఉంటే తప్పకుండా మనం గెలవచ్చు. ఓం శాంతి.